విశాఖ సింహాచలం శ్రీ వరహలక్ష్మి స్వామి వారి చందనం ప్రారంభించారు పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహలక్ష్మీ ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే స్వామివారి చందనోత్సవం చందన సమర్పణ కార్యక్రమం భాగంగా ఈ రోజు తొలి విడత చందన వైదిక స్వాములు లాక్ డౌన్ కారణంగా నిరాడంబరంగా నిర్వహించారు ఆలయ సాంప్రదాయం ప్రకారం తొలి గంధం చెక్క పూజలు నిర్వహించి ముందుగా ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచార్యులు గంధం అరగదీశారు స్వామివారికి ఈ నెల జరగనున్న నిజరూప దర్శనం నాడు మూడు మణుగుల చందనంతో స్వామివారికి మొదటి విడత చందన సమర్పణ జరుగుతున్న కారణంగా ఈ రోజు చందనాన్ని అరగదీత ప్రారంభించారు సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజశే సింహశైల నివాసాయ శ్రీ మంగళం భక్తులకు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఈరోజు స్వామివారి దేవాలయంలో వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవాలయం సింహాచల దేవస్థానం సింహాచలం విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు చైత్ర బహుళ ఏకాదశి స్వామివారి చందనోత్సవం ఇరవై ఆరవ తారీఖుని సందర్భంగా ఈరోజు వేకుజామనే సుప్రభాత సేవ జరిగినది బాలభోగం జరిగిన తర్వాత బాండాగారం దగ్గర చందనం అరగతీత ప్రారంభమైంది విశ్వక్సేన పూజ పుణ్యాహ వాచన కార్యక్రమం అయిన తర్వాత స్వామివారి గర్భగుడిలో చందనం చెక్కబెట్టి పూజ చేసి బాండాగారం దగ్గర చందన స్నానం మీద అరగతీయడం జరిగింది బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి వల్లిరెడ్డి శ్రీనివాసుల ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న